हाय हेलो फ्रेंड्स यह वीडियो पल्लेटूर मातोर इंटर नूटा वीडियो वे करी अन्ट चिकेन करी नाटकूर कटल पोई मैद पल्लेटूर वंटम एलागने उल्लपल तोटकोड़ तोटकोड़ सूपर अन्ट पनना अवलेल का चेस पड़ेद एंतमें चक्कर ईजी वंपेस्ट పనిలోకి మాత్రం తనకు మించింది ఎవరు ఉండరు ఆ విధంగా చేస్తది నేనైతే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేను కానీ ఇదిగో నేనైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాను పిల్లలకు ఇచ్చారన్నమాట వీడియో తీయమని ఫోను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పి 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 ఇలాగ తిరగలు పెట్టి మిక్సీ అయితే ఆడేస్తున్నారు వీడియో అంతా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వర్షం వచ్చింది వర్షం రావడం వల్ల అయితే చిన్న పెట్టిన కార్యక్రమం అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నాం కాకపోతే వర్షం రావడం వల్ల చూడాలి వాకలంతా శుభ్రం తడిసిపోయింది తడిసిపోవడం వల్ల ఇలా అయితే జరిగింది ఇది మా ఊర్లో పండినటువంటి దుంప కర్రలు దుంపలు పండిస్తారని చెప్పాను కదా ఆ ఊర్లోనే దుంపలు పండేటువంటి దుంప మోళ్ళు అన్నమాట పొయ్యిలో పెట్టి ఉంటే ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే పొయ్యి వెలుగుతూ ఉంటుంటుంది దుంపలు కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీడియో షూట్ చేసినప్పుడు ప్రజెంట్ అయితే అవి పంట అయితే అయిపోయింది అవి తీసి పొయ్యిలో పెట్టితే అంతకుముందు మేము అక్కడ ఉండేటప్పుడు వాటితోనే వంట చేసేవాళ్ళం వేడినీళ్ళు అయ్యి బాగా ఈజీగా కాసేసుకునేవాళ్ళం ఇదిగో ఈ దుంప మోడ అయితే ఇలా ఉంటుంది దీన్ని ఈ షేప్లో ఉన్నదాన్ని కొమ్మలు అన్నమాట విరిచి ఇలా పెట్టినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట కుకింగ్ అనేది కబుర్లు చెప్పుకుంటాం చుట్టాలు ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నారు ఇదిగో పల్లెటూరు వ్యూ చూడండి ఇలా ఉంటుంది ఓ పక్కన ఆవులు పక్కన తోట పక్కన ఇల్లు పక్కన మేకలు ఇదిగో మా తోటకోళ్ళు అయితే మళ్ళీ ఇందులో అన్నీ వేస్తుంది ఆనియన్స్ బాగా వేగలేదో చూస్తున్నాను నేను ఆనియన్స్ వేగిన తర్వాత ఇవన్నీ వేసే అని చెప్తుంది ఒక్కొక్కళ్ళని ఇన్వాల్వ్ చేస్తా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ మేమైతే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అలాగా కబుర్లు చెప్పుకుంటూ చూడండి ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నామన్నమాట ఏం చేస్తారనేసి ఇంకా ఇది వచ్చేసి ఇది మా ఇంకో తోటకోళ్ళు చిన్న అత్తగారు గారు కోళ్ళు అన్నమాట తన పేరు పావని తనకు వీడియో షూట్ చేయడం అన్నది తెలీదు ఏం చేయాలనేసి చెప్తుందన్నమాట ఏంట అక్కడున్న ఒక్కొక్కరితోనే ఒక్కొక్కసారి షూట్ చేయడం కోసం అనేసి అక్క ఇట్లా ఏమైంది చూడు ఇది కలుపు ఇది తిప్పు అనేసి నేను అందరినీ అలాగే ఇన్వాల్వ్ చేశాను పక్కన ఉన్నది గ్రీన్ సారీ మా అత్తగారు ఇది వచ్చేసి మా తోటకాళ్ళ వాళ్ళ చెల్లి నాకు చెల్లి అవుతుంది ఇంకా చికెన్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అంతా వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేస్తున్నాం చికెన్ వేసే ముందు చికెన్లో కోడిగుడ్లు ఉన్నాయన్నమాట కోడిని కోసేటప్పుడు అందులో లోపల గుడ్లు ఉన్నాయి కదా లోపల గుడ్లన్నీ మేము తీసేస్తున్నాము గుడ్లతో పాటు వేసేస్తే గుడ్లన్నీ చిరిగిపోయి స్మెల్ అయితే వచ్చేస్తుంది అందుకోసం అనేసి గుడ్లు తీసి పక్కన పెట్టేసి చికెన్ అయితే వేసేస్తున్నాము చికెన్ వేసేసిన తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసేటప్పుడు అంటే ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు గుడ్లు వేసుకుంటే గుడ్లు కూడా హీట్కి బాగా ఉడుకుతాయి ముందునే వేసేస్తే స్మెల్ అయితే వచ్చేస్తుంది అందుకోసం అయితే గుడ్లు అయితే వేయట్లేదు ఇంకా చికెన్ అంతా వేసేసిన తర్వాత ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకటి 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 వేసేస్తున్నాం ఇంకో బాగా ఇలా తిప్పిన తర్వాత పొయ్యి అయితే మాత్రం మంచి బళ్ళే కాలుతుంది మా అత్తగారు అయితే రివర్స్ నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి మూడు పక్కల కూడా పొలాలు పెట్టేసింది పెళ్ళికి వండి వంటలాగా వెచ్చగా ఉండి వర్షం వచ్చింది కదా వెచ్చవెచ్చగా ఉండి కుక్కపిల్ల అయితే మాత్రం అక్కడే పొయ్యి దగ్గర అలా పడుకునే ఉంది దాంతో కూడా ఒకసేపు సరదాగా గడిచిపోయింది ఎంతలేపినా లేగలేదు అది ఇంకా కావలసిన మసాలాలు ధనియాల పొడి వేస్తుంది ధనియాల పౌడర్తో పాటు చికెన్ మసాలా కూడా వేస్తుంది పసుపు ధనియాల పొడి అలాగే జీలకర్ర అన్ని పౌడర్లు వేస్తుంది దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడింది ఉన్నది మిక్సీలో ఆడింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాలు జీలకర్ర గసగసాలు అన్నీ మిక్సీ పెట్టి ఆడించింది అన్నమాట పౌడర్తో పాటు ఇది కూడా ఆడుతుంది ఇందులో సగం వేసి పలావ్లోకి అయితే కొంచెం ఉంచాలి ఇవన్నీ వేసిన తర్వాత నేను ఒక్కోసారి కలుపుతా మూత పెడతా ఇంకా వచ్చి కబుర్లు చెప్పుకుంటా పిల్లలతో వాళ్ళందరితో సరదాగా సందడి సందడిగా జరిగిపోయింది ఇంక ఇది కారం వేస్తుంది చిల్లీ పౌడరు
జిల్లు పౌడర్ సరిపోలేదనేసి మళ్ళీ ఇంట్లో కారం కూడా తీసుకొచ్చేస్తుంది. కొంచెం పెద్ద వంట కాబట్టి ఆ పౌడర్ సరిపోలేదన్నమాట. ఇంకా మళ్ళీ కారం వేసింది, ఉప్పు కూడా వేసింది. సో తగినంత ఉప్పు వేయాలనేసి డైలాగులు వేసుకుంటా మంచి మంచిగా సరదాగా ఆ సరదా అంతా నా మొహంలో తెలుస్తుంది. అస్తమాట నవ్వుతూనే ఉంటున్నాను. ఎవరో ఒకరు వచ్చేదాడు అనేసరికి ఇంకా కారం సరిపోలేదు. మంచిగా అయితే కామెడీ చేసుకుంటా తగినంత ఉప్పు వేయాలి, తగినంత కారం వేయాలి, సరిపడినంత వాటర్ వేయాలి అనేసి ఒక్కొక్కరు ఒక్కో డైలాగ్ వేస్తా మంచిగా అయితే మాట్లాడుకున్నాం. చాలాసేపు ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేసాము. ఇందుకో పక్కన అన్న పక్కింటి అక్క అన్న మాట అయితే తన పేరు నూకరత్నం, తనతో కూడా మాట్లాడింది మనం పిలిచాము. ఏం చెప్తుందో చూద్దాం రండి. ఇదిగో నేను తిప్పే తిప్పటికి రాయి అయితే పక్కకి జరిగిపోయింది. వాటర్ అయితే వేసేటప్పుడు అందులో పడిపోతుంది అనేసి భయం వేస్తుంది. వేసాం కదా వాటర్ కూడా వేస్తాను. వాటర్ కూడా వేసేస్తే నాటుకోడి పులుసు ఎలా వండుకోవాలి, కారం తగినంత వేసుకోవాలి, టేస్ట్ గా ఉండాలంటే మనకి బొబ్బరిసే ముక్క కానీ బెల్లం ముక్క కానీ వేస్తే మనకు అనుకూలంగా ఉడుకుతాయి. బొబ్బరిక ముక్క వేస్తే తీగ అయిపోదా? అయిపోదండి. బెల్లం వేస్తే అవదు. నాటుకోడని నాటుకోడి సరే తీ నాటుకోడి పులుసులో నాటుకోడి కూరలో బొబ్బసికాయ కానీ బెల్లం ముక్క కానీ వేసుకుంటే చికెన్ అంతా బాగా ఉడుకుతుంది అంటే ఆల్రెడీ నాటుకోడి గట్టిగా ఉంటుంది కదా, దానివల్ల గట్టి మెత్తగా మంచిగా ఉడకాలంటే కనుక బెల్లం కానీ పచ్చి బొబ్బసికాయ ఎండు బొబ్బసికాయ పచ్చి బొబ్బసికాయ ముక్క వేసుకుంటే బాగా ఉడుకుతుంది అంట ఫ్రెండ్స్. ఇదిగో వ్యూ చూసారు కదా, ఇది మా అత్తవారి ఇంటి దగ్గర అన్నమాట. పిల్లలతో సరదాగా సందడిగా బళ్ళే బళ్ళే జరిగిపోయింది ఆ రోజు అయితేనే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదిగో మొత్తానికి కర్రీ అయితే అంతా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొత్తిమీర అయితే వేస్తున్నాం. కొత్తిమీర వేస్తే వచ్చే టేస్ట్ వేరే కదా. చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా ఎన్నో వీడియోలు చేయాలనేసి అనుకుంటున్నాను. వీడియో ఇదిగో కొత్తిమీర వేసిన 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వచ్చేసింది. కర్రీ అయితే సూపర్ వచ్చింది. వేడివేడి చికెన్ నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది. మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో నేను వ్యూ అయితే ఎలా ఉంది లాస్ట్గా ఇంకా అయిపోయింది. మొలక చెట్టు కింద ఉన్నాను నేను. ఊళ్ళో మొలక చెట్లు కూడా బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇదిగో మొత్తానికి అయితే కర్రీ అంతా అయిపోయింది. గుడ్లు కూడా చూసారు, అదిగో ఉడికిపోయి పైకి కనపడుతున్నాయి. దీని తర్వాత ఇంకా అదే పొయ్యి మీద పలా కూడా వండేయడం జరిగింది. వ్యూ చీకటి అయిపోవడంతో క్లైమేట్ చేంజ్ అయిపోవడంతో వెలుగు రావట్లేదు అనేసి అదైతే షూట్ చేయలేదు. ఇలా వచ్చింది. ఒక్కొక్కరితోనూ మాట్లాడుకుంటా తలవ చేయి వేసుకుంటా కబుర్లు చెప్పుకుంటాం ఇలా చేస్తాం. చాలా హ్యాపీ అనిపించింది. వీడియో చేసినప్పుడు చాలా అయితే ఎంజాయ్ చేసాం మేమందరం కూడాను. వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మాకు మీ సపోర్ట్ ఇస్తారనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకో ఫాలో అవుతూ వండేటప్పుడు మా తోటకోళ్ళని ఏమన్నా మాట్లాడు అంటున్నాను. అక్క మాట్లాడంటే నేనేం మాట్లాడినాను అనేసి అంటుంది. ఎంతసేపు మాట్లాడలేదన్నమాట. మొత్తానికి ఇలా అయితే వీడియో సరదాగా జరిగిపోయింది.